సరే ఏంటి మొక్కేంటి ఈరోజు నారా లోకేష్ గారు ఇక్కడ దాకా వచ్చారు, అసలు మీరు మొక్కుకున్న మొక్కేంటి, ఏం చెప్తారు ఈ కూటమి ప్రభుత్వం గురించి? ఈ రెండేళ్ల పరిపాలన, ఈ 5 సంవత్సరాల నుంచి ప్రజలు నరకాసుర పరిపాలన చూస్తున్నారు. ఈ నరకాసురుడు పరిపాలన ఎప్పుడు ఇదవుద్దో, ఈ రాష్ట్రం ఎప్పుడు గాడిలో పెడతారో అని చెప్పి ఎదురు చూస్తుంటే, నేనే కాదు నాలాంటి వాళ్ళు చాలామంది ఎంతమంది దేవతలకో ఎన్ని దేవుళ్ళకో మొక్కున్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు వెళ్ళిపోతుందో, ఈ మహానుభావుని ఎప్పుడు ఇంటికి పంపిస్తారా అని. అలాగే జనం కూడా చూశారు, అలాగే అందరు దేవుళ్ళు కనికరించారు. అలాగే ఇక్కడ కనకపుట్లమ్మ తల్లి అంటే ఈమె మహాసత్యంగల తల్లి, ఈ తల్లి దగ్గర కూడా అందరూ అనుకున్నారు. ఆ ప్రభుత్వం పడిపోయి కూటమి గవర్నమెంట్ వస్తే జనమంతా సుఖశాంతులతో ఉంటారు, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని అందరూ కోరుకున్నారు. అలాగే ఆ తల్లి ముందు మేమంతా మా కోరికను పెట్టాం, ఆ తల్లి ఆ కోరిక నెరవేర్చింది. కోరిక నెరవేర్చి ఈ కూటమి అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గెలిచి రాష్ట్రంలో గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఎలక్షన్ ముందు ఏదైతే అనుకున్నామో ఆ కోరిక ఆ తల్లి తీర్చింది కాబట్టి ఆ తల్లి దగ్గర మా లోకేష్ బాబు గారిని తీసుకొచ్చి ఆ కోరిక తీర్చుకుంటున్నాము, తీర్చుకున్నాము. మాకు చాలా తృప్తిగా ఉంది. 2 నెలల పరిపాలన మేము చెప్తే ఏదో పార్టీలు అభిమానులు చెప్పామనుకుంటారు, కానీ ప్రజలకు ఎలా ఉందంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుంచి సంఖ్యలు తెంచుకుని స్వాతంత్రం వచ్చిన రోజు మొన్న ఇప్పుడైంది, స్వాతంత్రం ఇప్పుడు వచ్చింది, జనానికి అంత స్వేచ్ఛగా ఉన్నారు, పరిపాలన ఇంకా అద్భుతంగా చేస్తా, ఇంకా అభివృద్ధి చెందుద్ది. పోలవరం అమరావతి అసలు రాష్ట్రం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుద్ది, అందరూ డెవలప్ అవుతారు, అందరికీ ఆ పుట్లమ్మ తల్లి ఆశీర్వాదం ఉంటుంది. అలాగే మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా మన లోకేష్ బాబు గారు తీర్చిదిద్ది మళ్ళీ మేము 2029 మళ్ళీ మా కూటమి గవర్నమెంటు మేమేం చేసామని చెప్పి మళ్ళీ అప్పుడు ఎలక్షన్కి వెళ్తారు, మళ్ళీ ఆ తల్లి కూటమిని ఆహ్వానించొద్ది, కూటమికి ఆశీర్వాదాలు అందిస్తుంది.